జిల్లా బతివేలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. 24 వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పాల్గొన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమ అరెస్టును ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిలో అవలంబిస్తుందన్నారు. ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జయరామయ్య, సుధాకర్, జహంగీర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయాన్ని అరికట్టడానికి మొత్తం మన వార్డులోని ప్రజలకే కాదు, మొత్తం రాష్ట్రంలోని ప్రజలంతా ఈ కార్యక్రమం చూసి మేల్కొని, మనం చేసిన తప్పు ఏమిటా, మనం చేయవలసిన మంచి ఏమిటా, ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని, ఒక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి ఆయనను అక్రమంగా జైల్లో పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పాలు చేస్తూ, ఒక బెయిల్ రావడానికి కూడా ఒక వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాము. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి అబద్ధము, అన్యాయము, ఘోరము తప్ప ఇంకా ఎటువంటిది లేదు. 00 కలిస్తే పెద్ద 0 అంట, అది కాదు, రాష్ట్రాన్ని పెద్ద 0 చేసింది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రతి ఒక్కరు దాన్ని కనుక్కొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో టీడీపీకి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఓటేసి టీడీపీని గెలిపిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 24 వార్డు టీడీపీ నాయకులు అందరం కలిసి ఇంటింటికి పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన అన్యాయం, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఆయనపై జరుగుతున్న అన్యాయాన్ని ఇంటికి పోయి మేము తెలియపరుస్తూ, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకు ఏం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది అనే విషయం మీద మేనిఫెస్టోను అందరికి వివరిస్తూ ఈరోజు కరపత్రాలు పంపించడం జరిగింది. అందరం కలిసి నేను ఒకటే చెప్తానా, ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారకుండా ఉంటే కదా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవస్థను గమనిస్తున్నారు, ఈ పరిపాలనను గమనిస్తున్నారు, ఈ అరాచకమైన పరిపాలనను ఎండగట్టే సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఓటు ద్వారా మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు పిలుపునిస్తాను ఈ మీడియా ద్వారా.